Friends, welcome back to our channel. Rashid Khan, ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఐపీఎల్లో తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం ఈ స్పిన్నర్ టీ20లో నంబర్ వన్ బౌలర్గా ఉన్నాడు. నిజం చెప్పాలంటే తన జాతీయ జట్టు ఆఫ్ఘనిస్తాన్ కంటే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడడంతోనే రషీద్ ఖాన్ పాపులర్ అయ్యాడు. రషీద్ తన స్పిన్ మాయజలంతో ప్రపంచ మేటి బ్యాట్స్మెన్ను సైతం బోల్తా కొట్టించాడు. తన పదునైన బంతులతో వికెట్లు పడగొడుతూ పరుగులను నియంత్రించేవాడు. ఈ క్రమంలోనే తన జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఇక తాజాగా అతను క్రిక్బాస్తో మాట్లాడుతూ ఏమన్నాడంటే, 2017లో నేను హైదరాబాద్ జట్టులో చేరాను. ఆ తర్వాతే నా బౌలింగ్ పూర్తిగా మారిపోయింది. ఫిట్నెస్ పరంగా, స్కిల్స్ పరంగా ఎంతో మెరుగయ్యాను. మానసికంగా కూడా చాలా బలంగా మారాను. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, శిఖర్ ధవన్, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్ళు చాలా మెలకువలు చెప్పారు. నా బౌలింగ్ గురించి చాలాసార్లు మాట్లాడారు. అది నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం టీ20లో నంబర్ వన్ బౌలర్గా ఉండడానికి కారణం ఖచ్చితంగా సన్ రైజర్స్ అని చెప్పగలను. నిజం చెప్పాలంటే నాకెన్నో మరుపురాని వికెట్లు కూడా ఉన్నాయి. కానీ టీ20లో నా ఉత్తమమైన 3 వికెట్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ మాత్రమే. ఈ ముగ్గురికి నేను బౌలింగ్ చేశా. చాలాసార్లు వీరిని అవుట్ కూడా చేశా. కొన్నిసార్లు క్యాచ్లు, మరికొన్నిసార్లు ఎల్బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్కు పంపించాను. ఇలాంటి దిగ్గజాలకు బౌలింగ్ చేయడం నాకు దక్కిన పెద్ద ఘనత అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.